Shri Ganesh Deva. ఫ్రెండ్స్ డెమో విడితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ మ్యూజిక్కి ఆల్రెడీ కాపీరైట్ క్లెయిమ్ అయితే వస్తుంది కాబట్టి మ్యూజిక్ చాలాసార్లు నేనైతే మ్యూట్లో పెట్టా. మీరు తప్పకుండా మన ఇన్స్టాగ్రామ్లో చూడండి, లేకపోతే మన టెలిగ్రామ్ ఛానల్ని చూడొచ్చు. మీరు డిస్క్రిప్షన్లో రెండు లింక్స్ అయితే ఉంటుంది, ఎక్కడైనా చూడండి. మీరు తప్పకుండా మాత్రం మ్యూజిక్ అయితే చూడండి, చాలా బాగా సెట్ అయిందని నేనైతే అనుకుంటున్నా. ఒక పర్ఫెక్ట్ వీడియో ఎడిటింగ్ అయితే వచ్చిందని నేనైతే అనుకుంటున్నా. మీకు కూడా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, నచ్చితేనే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇంకోటి ఏంటంటే మీరు వీడియో అయితే కంపల్సరీ వీడియో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. ఓకే, కంపల్సరీ వీడియో చూస్తేనే అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు నేనైతే కైన్మాస్టర్ యాప్ అనేది ఓపెన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి, నేనైతే కైన్మాస్టర్ యాప్ అనేది ఓపెన్ అయితే చేసుకున్నాను. మీకు యాప్ లింక్ అయితే ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ అయితే చేయండి. ఓకే, లేకపోతే మీ దగ్గర ఏ వర్షన్ కైన్మాస్టర్ ఉన్నా ఏం పర్వాలేదు కాబట్టి, మనం ఎడిటింగే చెప్తున్నాం కాబట్టి మీరు వీడియో మాత్రం ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే పైన క్రియేట్ న్యూ ఉంది కదా, దాంతో సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు రేషియోలో మాత్రం మీద ఫుల్ స్క్రీన్ రేషియో అయితే సెలెక్ట్ చేసుకోండి, ఏ వర్షన్ కైన్మాస్టర్ ఉన్నా. ఓకే, ఇక్కడ నేనైతే నెక్స్ట్ మీద క్లిక్ చేసుకుంటాం. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తాను అంటే, ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంది కదా, ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని మీరు ఏం చేస్తాను అంటే, ఓకే ఇక్కడ చూడండి, నేనైతే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. మినిమం ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మీరైతే ఒక 25 సెకండ్ వరకు అయితే జరుపుకోండి. ఓకే, ఇక్కడ చూడండి, నేనైతే 24 అయితే జరుపుకుంటాం. ఓకే, ఈ బ్లాక్ కలర్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి మనమైతే స్టార్టింగ్లో అయితే వచ్చేద్దాం. ఓకే, వీడియో స్టార్టింగ్లో వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తాను అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అయితే డిస్క్రిప్షన్లో అయితే ఒక గ్రీన్ స్క్రీన్ లెటర్ వీడియో అనేది ఇచ్చాను మీకు. ఓకే, మనకు గణపతి వీడియో కూడా ఉంటుంది కాబట్టి ఆ వీడియో అనేది ఇక్కడైతే మీద సెలెక్ట్ చేసుకోండి. మినిమం 21 సెకండ్ అయితే ఉంటుంది కాబట్టి ఆ వీడియో అయితే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనకు వీడియో అనేది ఇలాగైతే ఉంటుంది, చాలా బాగా అయితే ఉంటుంది కాబట్టి ఈ వీడియోని మీద ఇక్కడ చూడండి బాక్స్ మీద క్లిక్ చేసుకోండి, ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. ఓకే, చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే, ఇదే వీడియో మనకు ఎండ్ వరకు అయితే వచ్చేయండి. ఇక్కడ చూడండి, మనకు వీడియో అనేది 21 సెకండ్ 200 మిల్లీ సెకండ్ వరకు అయితే ఉంది కాబట్టి అంతవరకు అయితే ఉంచిన తర్వాత పైన మనకు ఏదైతే బ్లాక్ కలర్ మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నామో ఆ బ్లాక్ కలర్ని మీరు అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు కత్తెర గుర్తి ఉందా పైన మనకు రైట్ సైడ్లో, దాంతో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు ట్రిమ్ టు రైడ్ అయితే చేసుకుంటే మనకు అంతవరకు అయితే మాత్రమే బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే ఉంటుంది. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ కలర్ మనకు ఏదైతే గ్రీన్ కలర్ సారీ బ్లూ కలర్ ఉందో ఈ లెటర్కి మనకు గణపతి లెటర్ అయితే ఉంటుంది కాబట్టి ఈ బ్లూ కలర్ని మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిమూవ్ చేసుకుందాం. ఓకే, దానికోసం మనం ఏం చేయాలంటే, కింద మనకు క్రోమాకి ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, మనకు కింద మనకు అసలు లైట్గా మనకు కొంచెం కీ కలర్ అయితే కనిపిస్తుంది కానీ అందులో మనకు గ్రీన్ కలర్ కనిపిస్తుంది. నాకైతే మీకు ఏ కలర్ కనిపిస్తుందో మీరైతే చూసుకోండి. చూసిన తర్వాత ఇక్కడ మనకు కీ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే మీరైతే కరెక్ట్గా అయితే మీరైతే బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడైతే ఎనేబుల్ చేసుకోవాలి. ఓకే, ఎనేబుల్ చేసుకోండి. ఇక్కడ చూడండి, మనకు బ్లూ కలర్ అయితే మనకైతే రిమూవ్ అవుతుంది. రిమూవ్ కాకపోతే మీరు చెప్పాను కదా, ఇక్కడ మనం అయితే ప్యూర్ బ్లూ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. పైన మీరైతే కొంచెం అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, మనకు ఇలాగైతే అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మనకు క్లీన్గా అయితే మనకు బ్లూ కలర్ అయితే రిమూవ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఓకే ఇక్కడైతే మనకు బ్లూ కలర్ అయితే ఆటోమేటిక్గా రిమూవ్ అయింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇక్కడ మనమైతే ఇక్కడ చూడండి, మనము ఇక్కడ మీరైతే 7 సెకండ్ దగ్గర వచ్చేయండి. ఓకే, 7 సెకండ్ దగ్గర వచ్చి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ మనకు ఏదైతే లెటర్స్ ఉన్నాయో మనకు 1-1 లెటర్ వస్తుందో ఆ లెటర్స్ ఆ లెటర్లో అయితే మీ యొక్క ఫోటో అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే గణపతి ఫోటో అయినా పెట్టుకోవచ్చు. నేనైతే ఎగ్జాంపుల్గా గణపతి ఫోటోస్ అయితే యూస్ చేస్తున్నా, మీ ఫోటో కూడా యూస్ అయితే చేసుకోవచ్చు మీ చాయిస్ అది. ఓకే, ఇక్కడ చూడండి, నేనైతే ఈ ఫోటో అయితే యాడ్ అయితే చేసుకుని ఈ ఫోటో నేనేం చేస్తాను అంటే, ఇక్కడ మనకు సెంట్ టు బ్యాక్ అయితే చేసుకుందాం ఈ ఫోటోని. ఓకే, ఇక్కడ చూడండి, మనకు ఈ ఫోటో అనేది మనకు సెంట్ టు బ్యాక్ అయితే అయింది, మనకు చాలా సూపర్గా అయితే మనకు అడ్జస్ట్మెంట్ అయితే అయింది. ఓకే, అడ్జస్ట్మెంట్ కాకపోతే మీరైతే కొంచెం అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఓకే, చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు ఈ ఫోటో అనేది మనము ఇక్కడ మనకు ఏ లెటర్ ఎక్కడైతే వస్తుందో అంతవరకు అయితే ఉంచి ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. ఓకే, మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి ఇంకో ఫోటో. ఓకే, ఇక్కడ మనకు మినిమం 8 ఫోటోస్ అయితే ఉంటుంది కాబట్టి మనకు గణపతి అనే టెక్స్ట్ అనేది మనకు 8 లెటర్స్ అయితే ఉండదు కాబట్టి నేనైతే 8 ఫోటోస్ అనేది యాడ్ అయితే చేసుకోవచ్చు మీరు. ఓకే, ఇక్కడ చూడండి, ఈ ఫోటోను కూడా సెంట్ టు బ్యాక్ అయితే చేసుకుంటున్నా. మీకు ఇంకోటి ఏంటంటే, మీకు గణపతి ఫోటో కూడా నేనైతే టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను. ప్రతి ఒక్క హెచ్డి ఫోటో ఉన్నాయి నా దగ్గర, ఆ ఫోటోస్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను కాబట్టి అక్కడ నుంచి మీరైతే ఈజీగా అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, మనకు ఈ ఫోటో కూడా మనకు ఇందులో సెట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ మనకు ఏ పోగానే మనకు ఎన్ అనేది వస్తుంది కాబట్టి ఈ ఎన్ అనేది మనకు అంతవరకు అయితే ఉంచి ఎక్స్ట్రా పార్ట్ని మీరైతే రైట్ సైడ్ అయితే కట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి, మనకు ఏం చేస్తారంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకే ఇక్కడ మనకు లెటర్కి మనకు వేరే ఫొటోస్ అనేది చేంజ్ చేసుకోవాలి. మీ ఫొటోస్ చెప్పాను కదా, మీ మధ్యలో మనకు గణపతి ఫోటో అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే మీ ఫోటో అయినా పెట్టుకోవచ్చు, కానీ లెటర్ మధ్యలో మనకు ఫొటోస్ అనేది చేంజ్ చేసుకోండి. మినిమం 8 ఫోటోస్ యాడ్ చేసుకోండి. నేను మీకైతే 2 ఫోటోస్ చూపించిన మీకు, మీరైతే కంపల్సరీ అయితే 8 ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇక్కడ మనకు ఎండింగ్లో అయితే వచ్చాయండి. ఓకే, ఇక్కడ చూడండి, మనకు వీడియో ఎండింగ్లో అయితే వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు గణపతి ఇక్కడ మనకు
ఇక్కడ మనకు బాప్పా మూరి అని ఉంది కదా, ఇందులో కూడా మీరైతే ఒక ఫోటో అనేది పెట్టుకోండి. మినిమం 9 ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేనైతే టైం ఎక్కువ అవుతుందని నేనైతే ఎలాంటి ఫొటోస్ అయితే యాడ్ చేయడం లేదు, మీరైతే యాడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనమైతే వీడియో ఎండింగ్లో అయితే వచ్చింది కదా, ఇక్కడ మీరు ఏం చేస్తారండి, పైన మనకు మీడియా సింబల్ ఉందా దాని మీద క్లిక్ చేసుకోండి. సారీ, ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ సెట్టింగ్ ఐకాన్ ఉందా ఫ్రెండ్స్, దాని క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకు కింద ఎడిటింగ్ ఆప్షన్లోకి వెళ్ళి మీరేం చేస్తారంటే, పైన మీరైతే ఫోటో డ్యూరేషన్ ఉంది కదా, ఈ ఫోటో డ్యూరేషన్ మీరైతే 1 సెకండ్ పెట్టుకోండి. ఇక్కడ చూడండి, కరెక్ట్ 1 సెకండ్ అయితే పెట్టుకోండి. ఇక్కడ మనకు కింద ఫిల్ స్క్రీన్ ఉందా, ఫిల్ స్క్రీన్ అయితే చూస్ చేసుకోండి. బ్యాక్ వచ్చిండి. ఓకే, బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ మనకు వీడియో ఎండింగ్లో వచ్చిన తర్వాత ఇక్కడ మీరైతే మినిమం ఇక్కడ మనమైతే గణపతి ఫోటో అనేది మినిమం ఒక 10 ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి. మధ్యలో మీ ఫోటో యాడ్ చేసుకున్నా ఏం పర్వాలేదు కాబట్టి 10 ఫోటోస్ మాత్రమే యాడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, ఇక్కడ చూడండి, అయితే 10 ఫోటోస్ అయితే యాడ్ చేసుకుంటాం. ఇక్కడ మనకు 10 ఫోటోస్ అయితే యాడ్ అయితే అయింది. ఓకే, ఇలాగైతే యాడ్ అయితే అయింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇక్కడ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాగైతే మీ ఫింగర్ తోటి ఇలాగైతే జూమ్ చేసుకోండి. ఓకే, ఇలాగ మనకు లేయర్ అయితే కొంచెం అయితే జూమ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనకు చాలా క్లీన్గా అయితే ఫొటోస్ అనేది కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, మీకు చెప్పాను కదా మీకు ఫొటోస్ అన్నీ నేనైతే టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు క్లిప్ డ్రా ఆఫీస్ ఉందా ఇక్కడ రైట్ సైడ్లో మనకు. ఓకే, ఈ క్లిప్ డ్రా ఆఫీస్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, ఓకే మీకు ఒక గ్రాఫిక్స్ అనేది చెప్తాను కాబట్టి అదే గ్రాఫిక్స్ అనేది మీకైతే అన్ని ఫొటోస్కి అయితే యూస్ చేయండి. ఓకే, చాలా పర్ఫెక్ట్గా అయితే ఉండదు కాబట్టి కింది స్కోల్ చేసి ఇక్కడ చూడండి మనకు కాల్ మీ డీజే ఉందా, ఈ కాల్ మీ డీజేలో మీరైతే అన్ని గ్రాఫిక్స్ అనేది యూస్ అయితే చేసుకోవచ్చు, మీ చాయిస్ అది. ఓకే, ఇక్కడ చూడండి, అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ గ్రాఫిక్స్ అనేది యాడ్ చేసుకుంటున్నా. ఓకే, యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు ఎన్ని ఫొటోస్ అయితే ఉన్నాయో అన్ని ఫొటోస్కి మీరైతే కాల్ మీ డీజేలో మీరైతే వేరే వేరే దానికి చేంజ్ చేసుకోండి. కాల్ మీ డీజే యాడ్ చేసిన తర్వాత మీకు ఇంకో ఆప్షన్ కూడా చెప్తాను కాబట్టి, ఓకే ఇలాగైతే మీరైతే కాల్ మీ డీజే అనేది యాడ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి, అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఈజీగా అయితే యాడ్ చేసుకోండి. మీరు చేంజ్ చేసుకుంటా, ఓకే మనకు 10 ఫొటోస్ అయితే ఉన్నాయి కాబట్టి మీరు మీకు ఏదైతే గ్రాఫిక్స్ అయితే మీకు కనిపిస్తుందో ఆ గ్రాఫిక్స్ అనేది యాడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్గా నేనైతే 3 ఫొటోస్కి యాడ్ చేసుకున్నాను. మీరైతే మొత్తం ఫొటోస్ అయితే కాల్ మీ డీజీలో మీరైతే 1, 2, 3, 4, 6 వరకు అయితే ఉన్నాయి కాబట్టి ఆ చేంజ్ చేస్తూ మీరైతే యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా, ఇలాగైతే యాడ్ అయితే చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే, సేమ్ ఇక్కడ మనకు ఏదైతే ఫోటో యాడ్ చేసుకున్నామో మనం అదే పొజిషన్లో వచ్చింది. ఓకే, ఇక్కడ చూడండి మనకు 21 సెకండ్ 200 మిల్లీ సెకండ్ దగ్గర వచ్చి, ఇక్కడ మనం ఏం చేద్దామంటే పైన మనకు, ఓకే పైన మనకు ఇక్కడ చూడండి మనకు ఇక్కడ మనకు లేయర్లోకి వెళ్ళి ఇక్కడ మనకు ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, ఒక గ్రాఫిక్స్ అనేది మీరైతే డౌన్లోడ్ చేసుకోవాలి. సారీ, ఎఫెక్ట్ అనేది మనకు డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి మనకు విగిల్ అనే ఉంది కదా, ఇదే ఈ గ్రాఫిక్స్ అనే సారీ ఈ ఎఫెక్ట్ అనేది మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇక మనకు ఇది మనకు ఒక సేక్ ఎఫెక్ట్ లాగా అయితే ఉంటుంది మనకు. ఓకే, ఒక వైబ్రేషన్ లాగా ఉంటుంది, చాలా కనిపిస్తుంది, చాలా సూపర్గా కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా మీరైతే కొంచెం ఇక్కడ మనకు కనిపిస్తుంది. దీన్ని మీరు ఏం చేస్తారంటే స్క్రీన్ మొత్తం అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి మనకు స్క్రీన్ మొత్తం అయితే చేసిన తర్వాత బ్యాక్ వచ్చింది. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకు సెట్టింగ్ ఐకాన్ ఉందా, దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే పైన మనకు స్టైల్ ఆప్షన్ ఉందా, దీనికి మీరైతే 6% మాత్రమే పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఇక్కడ మనకు ఇలాగైతే వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇదే దాన్ని మనం అయితే ఎండ్ వరకు అయితే జరుపుకోవాలి. ఓకే, వీడియో ఎంతైతే ఉందో అంతవరకు అయితే జరుపుకోవాలి. ఇక్కడ చూడండి, నేను వీడియో మనకు ఎంతవరకు అయితే వచ్చిందో అంతవరకు అయితే నేనైతే పెట్టుకుంటున్నాను. ఓకే, పెట్టిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే స్టార్టింగ్లో వచ్చేసేయాలి. ఓకే, ఇక్కడ మనకు చాలా బాగా అయితే వచ్చింది కాబట్టి ఓకే ఇలాగైతే వచ్చేసింది కదా. సేమ్ మళ్ళీ ఇక్కడ మనకు ఏదైతే ఫోటో ఉందో మనకు ఇదే ఫోటో దగ్గర వచ్చి ఇక్కడ మనకు లేయర్లోకి వెళ్ళి ఇక్కడ మనకు మళ్ళీ మీడియా పైన ఆప్షన్కి వెళ్ళి ఇక్కడ మనకు ఇమేజ్లోకి వెళ్ళిన తర్వాత మీరైతే ఒక వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఈ వైట్ కలర్ని మీరు ఏం చేస్తారంటే ఇలాగైతే జూమ్ చేసుకోండి. ఓకే, ఇలాగైతే జూమ్ చేసిన తర్వాత దీని సైజ్ ఎంత అయితే తక్కువ అవుతుందో అంతవరైతే మీరైతే తక్కువ చేసుకోండి. ఇక్కడ చూడండి, నేనైతే ఇలాగైతే ఎక్కువ జూమ్ చేసుకోండి, ఎక్కువ జూమ్ చేసుకోండి, తక్కువ చేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఇలాగైతే వచ్చింది. ఇక్కడ మనకు ఓవరాల్ యానిమేషన్ ఉందా దాంట్లోకి వెళ్ళండి. ఓకే, వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే థర్డ్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. ఓకే, అయితే మనకు ఇలాగైతే బ్లింక్ అనేది అవుతుంది. మళ్ళీ మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ మనకు అవుట్ యానిమేషన్లో కూడా ఫేడ్ పెట్టుకోండి. ఓకే, ఇక్కడ మనకు ఎందుకంటే ఇదే ఎందుకంటే మనకు ఫ్లాష్ ఎఫెక్ట్ లాగా ఉంటుంది. ఓకే, మీ ఫోటో ఇక్కడ మనకు ఫొటోస్ ఏదైతే చేంజ్ అవుతుందో ఇక్కడ మనకు ఒక స్టార్టింగ్లో ఫ్లాష్ ఎఫెక్ట్ లాగా ఉంటుంది, కనిపించడానికి మాత్రం చాలా బాగుంటుంది. ఓకే, ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మనకు ఈ ఎఫెక్ట్ అనేది వచ్చింది. దీన్ని మనం ఏం చేయాలంటే పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకోండి, డూప్లికేట్ చేసుకోండి. ఓకే, డూప్లికేట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇంకో ఫోటో కూడా వస్తుంది కాబట్టి ఆ ఫోటో దగ్గర తీసుకురండి మీరు. ఓకే, ఇక్కడ మనకు మినిమం 10 ఫొటోస్ అయితే ఉన్నాయి కాబట్టి ఈ 10 ఫొటోస్కి మాత్రమే ఇక్కడ మనకు 10 సార్లు డూప్లికేట్ చేసుకోండి ఇక్కడ మనకు ఇమేజ్ని. ఓకే, మనం ఏదైతే మనకు బ్లింక్ ఎఫెక్ట్ యాడ్ ఫ్లాష్ ఎఫెక్ట్ మనం చేసుకున్నాం చూడండి, దాని మీద ఒక 10 టైమ్ అయితే మీద డూప్లికేట్ చేసుకోండి. ఈ 10 ఫొటోస్ స్టార్టింగ్లో పెట్టుకోండి. ఓకే, ఇక్కడ మనకు ఫొటోస్ ఎక్కడైతే వస్తుందో స్టార్టింగ్లో పెట్టుకోండి. ఓకే, ఇలాగైతే పెట్టుకుంటే మనకు చాలా బాగా అయితే ఉంటుంది. ఓకే, కంపల్సరీ మర్చిపోకుండా పెట్టుకోండి, మీకు చాలా బాగా అయితే చాలా బాగా సెట్ అవుతుంది కాబట్టి చెప్తున్నా. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఇక్కడ మనకు ఇలాగైతే వచ్చింది. నేనైతే ఎగ్జాంపుల్గా ఒక 5 ఫొటోస్ అయితే యాడ్ చేసుకున్నా, మీరైతే అన్ని ఫొటోస్కి మినిమం 10 ఫొటోస్కి యాడ్ చేసుకోండి.
చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే వీడియో ఎడిటింగ్ అయితే మనకు టోటల్ అయితే అయిపోయింది కాబట్టి ఈ ఫొటోస్ మాత్రం ఈ లెటర్లో మాత్రం మీరు అయితే మంచి మంచి ఫొటోస్ అనేది యాడ్ చేసుకోండి, మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను కాబట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీడియో స్టార్టింగ్లో వచ్చేసేయాలి. ఓకే, వీడియో స్టార్టింగ్లో వచ్చిన తర్వాత ఇక్కడ మనకు లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏం చేస్తాను అంటే మీకు డిస్క్రిప్షన్లో అయితే ఒక మీకు అయితే ఒక ఎఫెక్ట్ వీడియో అనేది ఇస్తాను కాబట్టి ఆ వీడియో అనేది మీరు అయితే ఇక్కడైతే యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ చిందైతే ఆ వీడియో అనేది యాడ్ చేసుకుంటాం కాబట్టి ఓకే మీకు ఆల్రెడీ డిస్క్రిప్షన్లో అయితే ఈ వీడియో లింక్ అయితే ఇచ్చాను కాబట్టి ఓకే ఈ వీడియో అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ మనకు ఇక్కడ చూడండి ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. ఓకే, చేసుకుంటే మనకు వీడియో ఎడిటింగ్ అయితే మనకు యాడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఓకే ఇలాగైతే మనకు యాడ్ అయితే అయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే సేమ్ ఇక్కడ మనము ఒక నిమిషం ఇక్కడ మనము 21 సెకండ్ దగ్గర వచ్చిండు. ఓకే, ఇక్కడ చూడండి నేనైతే 21 సెకండ్ దగ్గర వచ్చేస్తున్నాను. ఓకే, చాలా బాగా అయితే యాడ్ అయితే చేసుకున్నాం కాబట్టి మళ్ళీ ఇక్కడ మీరు అయితే 21 సెకండ్ దగ్గర వచ్చిండు. ఓకేనా, వచ్చిన తర్వాత ఇక్కడ మనం లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏం చేస్తాను అంటే మీకు డిస్క్రిప్షన్లో ఒక షాడో పిఎన్జీ అనేది ఇచ్చాను కాబట్టి ఆ పిఎన్జీ అనేది మీరు అయితే ఇక్కడైతే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఆ షాడో పిఎన్జీ అనేది మనకు ఇలాగైతే ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దామంటే పైన బాక్స్ మీద క్లిక్ చేసుకొని ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఓకే, చేసిన తర్వాత ఇక్కడ మనకు ఈ షాడో పిఎన్జీని మనం ఏం చేద్దామంటే వీడియో ఎంత అయితే ఉందో మనకు ఓకే ఇక్కడ చూడండి మనకు వీడియో ఎంత అయితే ఉందో అంతవరకు అయితే జరుపుకోండి. ఓకే, జరుపుకుంటే మనకు షాడో కింద నుంచి మనకు చాలా బాగా అయితే కనిపిస్తుంది. సేమ్ అదే పొజిషన్లో వచ్చి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీకు డిస్క్రిప్షన్లో కమింగ్ గణేష్ అని ఒక పిఎన్జీ అనేది ఇస్తాను కాబట్టి ఆ పిఎన్జీ కూడా మీరు అయితే ఇక్కడైతే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి మనకు ఈ పిఎన్జీ అయితే మీకు ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఇచ్చాను కాబట్టి ఆ పిఎన్జీ అయితే మీరు అయితే డిస్క్రిప్షన్ నుంచి యాడ్ చేసుకోండి. ఇక్కడైతే మీరు అయితే కింద అయితే పెట్టుకోండి. ఓకే, ఇక్కడ చూడండి మనకు చాలా సూపర్గా అయితే ఉంటుంది కాబట్టి ఇలాగైతే యాడ్ చేసుకోండి. మీకు నచ్చుతుందనే ఉద్దేశంతో చేసిన కాబట్టి ఇలాగైతే పెట్టుకోండి. పెట్టిన తర్వాత దీన్ని కూడా మనమైతే ఎండ్ వరకు అయితే జరుపుకుందాం. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఎండ్ వరకు అయితే జరుపుకుంటే మనకు ఎడిటింగ్ అయితే మనకు చాలా అంటే చాలా సూపర్గా అయితే వచ్చింది. దీనికి మీరు యానిమేషన్ పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. పెట్టిన తర్వాత ఇలాగైతే మనకు టోటల్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్టార్టింగ్లో వచ్చేయాలి. ఓకే, వీడియో స్టార్టింగ్లో వచ్చిన తర్వాత ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ మీరు ఏదైతే మనం లెటర్స్ ఉన్నాయో ఆ లెటర్లో మధ్యలో అయితే మీరైతే కంపల్సరీ అయితే ఫొటోస్ అనేది యాడ్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్టార్టింగ్లో వచ్చిన తర్వాత లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీకు ఆల్రెడీ డిస్క్రిప్షన్లో అయితే ఒక వీడియో లింక్ అయితే ఇచ్చాను. ఓకే, ఒక ఎఫెక్ట్ వీడియో లింక్ అయితే ఇచ్చాను కాబట్టి ఆ వీడియో అనేది మీరైతే ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఆ వీడియో అయితే ఉంటుంది, మనకు బుక్ ఎఫెక్ట్ వీడియో అయితే ఉంటుంది కాబట్టి ఈ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. ఇలాగైతే జూమ్ చేసుకోండి, స్క్రీన్ మొత్తం వచ్చేలాగా జూమ్ చేసి కింద మనకు బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకుంటే మనకు ఎడిటింగ్ అయితే టోటల్ అవుతుంది. ఇదే స్టార్టింగ్ పొజిషన్లో వచ్చి ఇక్కడ మనకు ఐడియో ఆప్షన్ ఉంది కదా, ఇందులోకి వెళ్ళి మీరైతే మీకు డిస్క్రిప్షన్లో ఆల్రెడీ సేమ్ మ్యూజిక్ అయితే ఇచ్చాను కాబట్టి ఇదే మ్యూజిక్ అయితే యూజ్ చేయండి. ఎందుకంటే మ్యూజిక్ని బట్టి నేనైతే ఈ లెటర్స్ బ్లూ స్క్రీన్ ఎడిట్ చేయడం జరిగింది కాబట్టి అలాగైతే యాడ్ చేసుకొని మీకైతే ఒకసారి ప్లే చేసి కూడా చూపిస్తాను కాబట్టి ఫొటోస్ మాత్రం మీరైతే మంచిగా అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి మనకు చాలా సూపర్గా అయితే ఉంటుంది, చాలా అంటే చాలా బాగా ఉంటుందని నేనైతే అనుకుంటున్నా. ఈ లెటర్ మధ్యలో మాత్రం మీరైతే ఫొటోస్ అనేది చాలా క్లీన్గా అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ చూసాను కదా చాలా బాగా అయితే వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే పైన షేర్ ఆప్షన్ అయితే ఉంటుంది కాబట్టి ఒక మంచి క్వాలిటీలో వీడియో అనేది సేవ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.